హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఈ హెచ్ఆర్ ఎంట్రీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చాలా యూస్ఫుల్ అండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉంటారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళకి, లేకపోతే ఫ్రెషర్స్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారో, ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారో, వాళ్ళ కోసం ఈ ఎంట్రీ క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్లీ అడుగుతుంటారండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఏదైనా టెక్నికల్ ఇంటర్వ్యూకి ఐటీ ఇండస్ట్రీలో అటెండ్ అయితే, మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్ అడుగుతారండి. కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, లేకపోతే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, ఏ విధంగా సరే మీ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారో, మీ బయోడేటా తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతారండి. ఓకే, సో దానికి పర్ఫెక్ట్గా ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది నేను ఇక్కడ ఆన్సర్ అయితే చెప్పాను. సో మీరు ఇలా చెప్పొచ్చు అండి, యాజ్ ఎ ఫ్రెషర్గా, సో మై నేమ్ ఈజ్ శివ, లేకపోతే ఐఆమ్ శివ, ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బిఎస్సి ఐటీ ఫ్రమ్ ఎల్పెన్ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐ డిడ్ మై స్కూలింగ్ అట్ ముసూరి, I have worked on my project in the final year of graduation. My strength is I am honest, punctual, self-motivated, hardworking, and good in communicating. I love interacting with people and have the patience to listen to them. And my short-term goal is to get a job in a reputed company where I can grow my working skill and get more and more knowledge which help me in future. My long-term goal is to become a more responsible and knowledgeable personality and to get a good position in the organization. So that's all about me and thank you for giving great opportunity. So ilaaga meer cheppe saripothundandi. Okay, so meeku oka vela meeku ee hr interview questions analysis pdf kavalante naaku comment cheyandi, nenu meeku mee mail id ki share chestanandi. Okay, so next question vachesi, what is your creativity? సో మీ యొక్క క్రియేటివిటీ, అసలు క్రియేటివిటీ డెఫినేషన్ ఏం చెప్తారు అనేది వాళ్ళు ఇంటర్వ్యూస్ ప్యానల్స్ అనేది అడుగుతారండి. సో మీరు ఈ విధంగా ఆన్సర్ చెప్తే సరిపోతుంది. క్రియేటివిటీ మీన్స్ ఫైండింగ్ న్యూ ఐడియాస్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ అండ్ హ్యాండిల్ ద ప్రాబ్లమ్ ఇన్ యాన్ ఎఫిషియంట్ అండ్ డూయింగ్ నార్మల్ థింగ్స్ ఇన్ ఎక్స్ట్రాడినర్ వే. ఓకే, సో ఇలా మీరు డెఫినేషన్ చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్? సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అండి. సో మీరు ఇలా చెప్తే సరిపోతుంది, మై స్ట్రెంగ్స్ ఆర్ మై పాజిటివ్ యాటిట్యూడ్ టువార్డ్స్ మై కెరియర్, ఐ విల్ నెవర్ స్టాప్ అంటిల్ ఐ ఫినిష్ ద టాస్క్ ఆన్ డెడ్ లైన్, ఐ కెన్ అడాప్ట్ టు న్యూ థింగ్స్ అండ్ న్యూ ఎన్విరాన్మెంట్స్ ఈజీలీ. సో వీక్నెస్ ఎలా చెప్తారంటే, మై వీక్నెస్ ఈజ్ ఐ కాంట్ సే నో టు ద పీపుల్ హూ నీడ్ హెల్ప్ in their work. So this may complete the task but affect the person in the future. So I believe others easily. So meeru weakness kuda ela undalante positive ga unnattu undali. So adi minor weakness ay undali. Meeru ila cheppagurudu naaku short temper undi, naaku antane kopam ostundano, lekapothe nenu ekku sepu naaku patience ledano, ila chepte matram meeru mimmalni reject chestaru. ఓకే, సో వీక్నెస్ కూడా ఎలా చెప్పాలంటే అది మైనర్ వీక్నెస్గా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై షుడ్ ఐ హైర్ యూ? సో ఇది కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అండి. ఓకే, సో యాజ్ ఎ ఫ్రెషర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ డెడికేటెడ్ టువర్డ్స్ మై వర్క్, ఐఎమ్ క్విక్ లెర్నర్ అండ్ అడాప్టబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఐఎమ్ ఆల్వేస్ క్యూరియస్ అబౌట్ న్యూ టెక్నాలజీస్ and facing challenges. As for your requirement, I am suitable person to hire. Okay, ila chepte idi perfect answer. Okay, so next question, why you have been unemployed for such a long time? Suppose meeru oka vela meeru pass out ayyarayandi, oka vela meeru 2015 or 16 or pass out ayyundi, meeku chaala gap vachunte, mee career lo chaala gap vachunte, సో అప్పుడు మీరు ఈ ఆన్సర్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. సో మీరేం చెప్తారంటే, ఏదన్నా మీరు కోర్స్ చేసినట్టు, ఏదన్నా సమ్ ఫ్రీలాన్స్ వర్క్ చేసినట్టు చెప్పాలి. ఓకే, సో ఐ ఎన్రోల్డ్ ఫర్ సమ్ అడ్వాన్స్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ విత్ సమ్ ఫ్రీలాన్స్ వర్క్. ఓకే,
సో ఎలాగోలాగా మీరు వాళ్ళకి కన్విన్స్ చేయాలండి, మీరు పాజిటివ్ వేలో పాజిటివ్ థాట్స్ వాళ్ళని కన్విన్స్ చేస్తే సరిపోతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, టెల్ మీ సంథింగ్ అబౌట్ అవర్ కంపెనీ. ఇది జనరల్ గా ఫ్రెషర్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో డెఫినెట్ గా అడిగే క్వశ్చన్ అండి. సో ఎందుకు మా కంపెనీ జాయిన్ అవ్వాలనుకుంటారు? ఫ్రెషర్స్ అనే కాదు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా మేబీ ఛాన్సెస్ ఉంది ఈ క్వశ్చన్ అడగడానికి. ఓకే సో మీరు ఇలాగ ఆన్సర్ చేస్తే సరే. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు వర్క్ ఇన్ ఏ రెప్యూటెడ్ కంపెనీ లైక్ యువర్స్. ఐ హర్డ్ అబౌట్ దిస్ కంపెనీ ఫ్రమ్ మై ఫ్రెండ్. ద కంపెనీస్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దర్ ఎంప్లాయీ స్టాఫ్ ఈస్ నైస్. అదేవిధంగా మీరు ఇంకా కొన్ని వర్డ్స్ కూడా ఇంకొన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేస్తే ఇంకా బెస్ట్ అండి. ఎలాగంటే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఐటీ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే సో ఇట్ ప్రొవైడ్స్ సమ్ సర్వీసెస్ లైక్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్, ఓకే బిజినెస్ సర్వీసెస్, కన్సల్టింగ్ సర్వీసెస్, ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అది కూడా మీకు చెప్పాలి. అదేవిధంగా ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఓవరాల్ ఇండియాలో ఆర్ ఓవరాల్ త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏది హెడ్ క్వార్టర్ బ్రాంచ్, అది కూడా చెప్తే ఇంకా బెస్ట్ అండి. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మచ్ శాలరీ డూ యూ ఎక్స్పెక్ట్? ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అడుగుతారు ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ డైరెక్ట్గా ఇంతని మాత్రం చెప్పకూడదండి, నాకు ఇన్ని ల్యాక్స్ ప్యాకేజ్ కావాలని చెప్పకూడదు. అది అంత రైట్ థింగ్ కూడా కాదు, చెప్పేవాళ్ళు చెప్పొచ్చు కానీ ఎక్కువ అయితే చెప్పకూడదు. ఓకే సో మ్యాక్సిమం అయితే మీరు ఇలా చెప్తే ఇది బెస్ట్ ఆన్సర్. సో ఐఎమ్ ఏ ఫ్రెషర్, శాలరీ ఈజ్ నాట్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మీ. సో ఐ ఎక్స్పెక్ట్ కన్సిడరబుల్ శాలరీ అకార్డింగ్ టు మై ఎబిలిటీ అండ్ యువర్ కంపెనీ నార్మ్స్. సో విచ్ విల్ ఫుల్ఫిల్ మై ఎకనామిక్ నీడ్స్. సో డైరెక్ట్లీ యూ కెన్ సే లైక్ దిస్, సో యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ నార్మ్స్ ఆర్ కంపెనీ నార్మ్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ప్యాకేజ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ శాలరీ. సో అలా చెప్తే సరిపోతుంది. ఓకే సో ఇవి మ్యాక్సిమం మోస్ట్లీ యూజ్డ్ హెచ్ఆర్ ఎంట్రీ క్వశ్చన్ ఆన్సర్ ఫర్ ఫ్రెషర్స్ కానీ. ఓకే ఇంకా కొంతమంది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు ఏం చేస్తారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం అచీవ్ చేశారు మీ కాలేజ్ డేస్లో, ఓకే ఏమైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారా, ఇలాంటివి కూడా కొంతమంది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ ఇవైతే మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే హెచ్ఆర్ ఎంట్రీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. సో మీకు ఈ ఎంట్రీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ నిజంగా నచ్చితే సో మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే సో ఇలాంటి ఎంట్రీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే సో మర్చిపోకుండా మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాము. ఓకే థ్యాంక్ యూ.